మహేష్ బాబు త్రివిక్రమ్ హిట్ కాంబో, ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు మూవీ ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీని ఎన్నోసార్లు చూసిన వారు చాలామంది ఉంటారు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఎంటర్టైన్ చేసే మూవీ అతడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన మరో మూవీ కలేజా. ఈ మూవీ కమర్షియల్గా హిట్ అందుకోలేకపోయినా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మహేష్ బాబును ఇప్పటి వరకు చూడని కొత్త తరహా క్యారెక్టరైజేషన్లో చూసి ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఈ మూవీని ఇప్పటికీ ఎంతో మంది చాలా ఇష్టంగా చూస్తుంటారు. ఈ హిట్ కాంబోలో వస్తున్న మూడో సినిమా SSMB 28. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుండి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. త్రివిక్రమ్ తన సెంటిమెంట్ను SSMB 28లో రిపీట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే SSMB 28లో పూజా హెగ్డే స్టీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ను తీసుకొస్తున్నట్టు సమాచారం. అంతకుముందు త్రివిక్రమ్ బన్నీ కాంబోల్లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలోనూ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. సమంత, నిత్యామీనన్, ఆదా శర్మ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో నటించారు. మహేష్ బాబుకు కూడా ఈ సెంటిమెంట్ కలిసి వచ్చిందని, త్రివిక్రమ్ కు మహేష్ బాబుకు నచ్చే సెంటిమెంట్ కావడంతో మూవీ టీం ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. మహేష్ బాబు గత సినిమా అయిన బ్రహ్మోత్సవంలో కూడా ముగ్గురు హీరోయిన్లు చేశారు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ రిలీజ్ కు ముందే రికార్డు సృష్టించింది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకముందే ఓటీటీలో డీల్ కుదిరింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది.